హీరో మంచి ఉన్నాడు, ఫైటింగ్ బుర్ర పడాడాడు, సాంగ్ మంచి ఉంది, పాట కూడా మంచి ఉంది, సినిమా ఇంకొకసారి చూడకూడదా అవుతుంది. సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఇప్పుడు మోసగాళ్ళకు మోసగాడు కొత్త మే 31 కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఇక్కడ రిలీజ్ చేశారు. ఆయన ఫస్ట్ కౌబాయ్ సృష్టించింది గూఢచారి 116, అందులో మూడో సినిమాకి ఆయన నెంబర్ 1 స్థానం సంపాదించాడు. అక్కడ నుంచి లేదు ఒక టుబాక్ ఫైట్ అయితే ఇట్లా గిరగిరగిరగ దింపి ఇట్లా టకాటక్ కొట్టి ఇట్లా ఊపి అప్పుడు పబ్లిక్ బాగా నచ్చింది ఆయన ఆయన నటన అంటే ఆయన టుపాక్ దింపుడు కాల్చడము అది ఆయనకు వెన్న పెట్టిన ఇద్దె లెక్క చాలా మంచిగా తీసిండు మోసగాళ్ళకు మోసగాడు గూఢచారి 116. మళ్ళీ మనకు అల్లూరి సీతారామరాజు సంచలన చిత్రం దానికి తిరిగే లేదు ఆయన సేమ్ అల్లూరి సీతారామరాజు లెక్కనే అయ్యిండు. కొంతమంది దాన్ని తీసి కాపీ కొట్టాలని రివ్యూ చేస్తున్నా అది ఎవరికి కుదరదు అది కాదు. కృష్ణ కృష్ణనే అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజే ఈ మూడు సినిమాలు మన దేశపరంగా ఎప్పుడు మర్చిపోలేరు. గూఢచారి 116 అయితే ఎమ్మ టాప్ దాన్ని మించి మోసగాళ్ళకు మోసగాడు మోసగాడు తర్వాత అల్లూరి సీత ఇట్లా చాలా సినిమాలు ఆయన ఉన్నాయి. అయితే దీనిలో ఒక డ్యాన్సు రెండు పాటలు రెండు డ్యాన్సులు రెండు పాటలకి పబ్లిక్ వంగిపోతుంది. అట్లా మోసగాళ్ళకు మోసగాళ్ళు ఎన్నో డ్యాన్సులు ఎన్నో పాయింట్లు ఎడారిలా లోయలల్లా మన బాక్సులు గుంజుకపోయి కృష్ణ గారి మన రాజస్థాన్లో దుబ్బల వాడ దొరకకపోతే కింద ఒలకపోస్తే ఆ మట్టిని తీసుకొని ఆయన ఎంతో పర్ఫామ్గా తీసిండు. ఎంతో కష్టపడ్డాడు సినిమాకు ఎన్నో రకాలు అక్కడ పోలీసుల గుర్రాలు తీసుకొని కూడా ఆయన ట్రై చేస్తే అవి వాడేసినాయి. అక్కడ ఎంతో గొప్పగా ఆయన సినిమా స్కోప్ తెచ్చిండు అల్లూరి సీతారామరాజుకు కలర్ తెచ్చిండు సింహాసనానికి ఏదానికి డీటెయిల్ సౌండ్ సింహాసనానికి అల్లూరి సీతారామరాజు మోసగాళ్ళకు మోసగాడు ఇక ఫ్యామిలీ లెక్కలు వస్తే అగ్నిపర్వతము సర్దార్ కృష్ణమ్మ నాయుడు వజ్రాయుద్ధము ఆయన అంటాడు ఒక పలనాసింహంలా తొడగొట్టిన నిన్ను పడగొట్టకపోతే నా పేరు సర్దార్ కృష్ణ పలనాటి సింహం ఎలా అవుతుంది అని ఒక్క డైలాగ్ ఆయన హాఫ్ అన్ అవర్ కొడతాడు సింగిల్లీ హ్యాండ్ తోటి 10 సార్లు దాన్ని ప్రాక్టీస్ చేసి డైలాగ్ కొట్టి ఇది సక్సెస్ అయింది కాదు సింగిల్లే కొడతాడు అంతే మళ్ళీ పేపర్ ఇస్తే పేపర్ కొట్టి అక్కడ ఇచ్చేస్తాడు అంతే. అట్లాంటి వ్యక్తి మనకు చాలా మంచి. ఈ రోజులో బుల్లిపాలెం నుంచి వచ్చి మనకు సంచలనం సృష్టించి కృష్ణ రోజుల్లో ఏ సినిమాలైనా జానపద సీరియల్ ఉండే ఇప్పుడు మనకు మేడే నేడే అనే సినిమా రాజకీయ పరంగా ఆ పరంగా ఈ పరంగా పబ్లిక్ తెలిసేలా సినిమాలు ఈయననే తెచ్చిండు. ఈయన తెచ్చి అందరికీ చూపెట్టి తర్వాత అందరూ తయారయ్యారు. కానీ ఈయన మనకు వరద బాధితులకు అప్పుడు సాయం చేసేది ఫస్ట్ ఈయననే 100,000 కానీ 200,000 ఆ జమానాల ఆ తర్వాత అందరు చేసేది. కానీ ఇప్పుడు ఈయన కలియుగ కర్ణుడు అయితే మహేష్ బాబు దానకర్ణుడు ప్రతి సినిమాకు ఏదో సాయం చేస్తున్నాడు ఏదో రిప్లై చేస్తుండు. లేని వాళ్ళకు ఇప్పుడు ఉన్నోళ్ళకు ఉన్నోళ్ళు ఎలాగా ఇయ్యరు లేని వాళ్ళకు రాదు అలానే కొంతవరకు ఆయనకు నచ్చింది సాయం చేస్తూ ఉండు. మన భద్రాచలంకు 2 కోట్లు ఇచ్చిండు వరద బాధలకు తర్వాత కూడా కొందరు ఇచ్చిరేమో కానీ ఈయన ఈ లేదు చెప్పరు ఇది చేస్తా అది చేస్తా చేసుకుంటుంది తెలుస్తుంది. డీటెయిల్ సౌండ్ కలరు కలర్ ల్యాబ్ సినిమా స్కోప్ వచ్చినప్పుడు ఎవరు చెప్పారు ఎవరు చెప్పలే మనసుంటూ లేక సినిమా నిర్మాతలు వాళ్ళు వీళ్ళు ఈయన చేసిన షాలు ఉన్నాయి ఎవరికి చెప్పుకోడు. ఇప్పుడు మన టక్కర్ దొంగ కూడా మంచి సినిమా మహేష్ బాబుకు అందులో కూడా కౌబాయ్ లెక్క ఎంతో పర్ఫామ్గా మహేష్ బాబు నటించిండు చాలా. ఎందుకంటే వాళ్ళు తుపాకీ దింపి ఇలా కాల్చి ఊపుతారు చూడు దానిలో ఎంత సక్సెస్గా కనిపిస్తుంది అంటే ఎంత గ్రాఫ్గా కనిపిస్తుంది అంటే ఎంత నైస్గా కనిపిస్తుంది అంటే ఆ ఎడారిలా మోసగాళ్ళకు మోసగాడు చూస్తే చాలా మనము ఇదైపోతాం అంత బాగా తీసాడు. ఇట్లా కెమెరా ఫుల్ తిరుగుతుంటుంది చుట్టూ 5-6 సార్లు చూసిన నేను ఏదైనా సరే. ఇప్పుడు ఆ రోజుల్లో నేను గూఢచారి 116 చూడలేను. టైటిల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ టాలీవుడ్ కు అమ్మ మొగుడు తెలుసు మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు ఒక డ్రీమ్ అన్న ఇది మహేష్ బాబు తమను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఇట్లాంటి కోసం కానీ మంచి అనిపించలేము. కానీ ఇప్పుడు ఒక వేరే అసలు వేరే లెవెల్ గుంటూరు కారం అంటే కారం అసలు మండిపోతుంది ఇంకా వేరే వాళ్ళకైతే అది ఇంకా అది మళ్ళీ చిరంజీవి తర్వాత అలాంటివి మళ్ళీ ఎవరు చేయలేరు అనుకున్నాము. కానీ మన మహేష్ బాబు మళ్ళీ అన్న ఇంతవరకు చాలా మంది మాస్ క్లాస్ 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 అని అనుకున్నారు. వాళ్ళ ఫస్ట్ టైం అందరికి చెప్తున్నా క్లాస్ ఒక్కటే కాదు మాస్ కూడా ఇచ్చి వాడేసిండు. ఆల్రెడీ చూస్తారు కదా మళ్ళీ సంక్రాంతికి ఇంతకు ముందుకు సర్లేరు నీకెవరు సంక్రాంతి అల్లుడు వచ్చిండు ఇప్పుడు మళ్ళీ
గుంటూరు కాలం తోటి ఇంకొకసారి అల్లూరు వస్తాడు అందరికి. అప్పుడు అప్పుడు అందరికి టాలీవుడ్ ఇప్పుడు ఎవరైతే మన ప్యాన్ ప్యాన్ ఇండియా సూపర్ స్టార్స్ మన చాలా మంది అంటారు మా హీరో అని, అప్పుడు కలెక్షన్స్ అప్పుడు రాసి పెట్టుకోండి, అప్పుడు తెలుస్తుంది మీకు. ఒక ఫ్యాన్స్ కి ఇలాంటి ఇవ్వద్దు అనుకున్నాడు, మళ్ళీ చాలా రోజుల తర్వాత మాస్ కంబ్యాక్ కోసం యూజ్ చేసిండు. అంతేగాని ఇది ఫ్యాన్స్ అందరూ ఏదో స్టైల్ అనుకొని తీసుకొని మళ్ళీ వాడకండి ఇవన్నీ. అంతేగాని నా చెప్పేది ఏం లేదు.